అందరూ ఎలా ఉన్నారు నేను మీ అనితా రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితా రెడ్డి ఆఫీషియల్ ఛానల్ ఈ రోజు ముఖ్యంగా నేను సారీస్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకు ఏది రైట్ టైం ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఏ మంత్ లో స్టార్ట్ చేస్తే బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది అసలు ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి మెయిన్లీ సారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం గనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే అనితా రెడ్డి ఆఫీషియల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు నా ప్రీవియస్ వీడియోస్ అన్ని గనుక మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ అంటే సారీస్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఎన్ని వేల తో స్టార్ట్ చేయాలి క్వాలిటీ ఎలా తెలుసుకోవాలి హోల్సేల్ షాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఉన్నాయండి అలాగే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి మార్జిన్ ఎంత తీసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను క్లియర్ గా క్లుప్తంగా చెప్పాను వీడియోస్ అన్ని చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ లోకైతే వెళ్ళండి అనితా రెడ్డి ఆఫీషియల్ ఛానల్ లోకి ఇంకా ఈ రోజు ముఖ్యంగా నేను సారీస్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు చాలా మందికి ఒపీనియన్ అయితే ఉంటుంది నేను కూడా ఏదో ఒక బిజినెస్ చేయాలని మెయిన్లీ సారీస్ బిజినెస్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కాకపోతే ఇంట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ చేయడము లేదంటే కొంతమంది చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా ఎక్కడో కాన్ఫిడెన్స్ అనేది లోగా ఉంటుంది వాళ్ళకు అంటే ఎంతవరకు జరుగుతుందో సక్సెస్ అవుతామో కామో ఎవరు తీసుకుంటారో తెలియదు ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకు ఇది రైట్ టైం అని నేను చెప్పగలుగుతున్నాను ఎందుకు రైట్ టైం అంటే ఇప్పుడు మామూలుగా పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కొంతవరకు సారీస్ సేల్ అవుతాయి అలాగే ఇప్పుడు ఈ మంత్ లో మీరు స్టార్ట్ చేస్తున్నారంటే నవంబర్ లో మీకు డిసెంబర్ కనేది చాలా వరకు తెలుస్తుంది మీ వీధిలోనో మీ ఫ్రెండ్స్ కో మీ చుట్టుపక్కల ఏరియాల వాళ్ళకో పలాన్ వ్యక్తి సారీస్ బిజినెస్ స్టార్ట్ చేసింది అనేది కొంతవరకు తెలుస్తుంది అలాగే మీరు మీ టేటస్ లో వాట్సాప్ టేటస్ లో ఉండొచ్చు ఫేస్బుక్ లోనో అలా కొంతమందికి తెలుస్తుంది మళ్ళీ మీరు కూడా మీ ఫ్రెండ్స్ కు మీ తెలిసిన వాళ్ళకు మీ రిలేటివ్స్ కు అందరికి వాట్సాప్ లో శారీస్ పంపించడము ఫేస్బుక్ లో షేర్ చేయడము ఇలా చేస్తున్నారంటే మరికొంతమందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది వన్ మంత్ కంతా దాదాపు తెలిసిపోతుంది అంటే నెక్స్ట్ మంత్ 15th కంతా కూడా మీకు తెలిసిపోతుంది అప్పుడు మీరు ఇంకా బాగా ఎక్కువగా తీసుకొచ్చినా గానీ జనవరి అనేది మనం చాలా మంది కొత్త బట్టలు అనేది ఖచ్చితంగా తీసుకుంటారు న్యూ ఇయర్ కు కాబట్టి అలా కూడా మీకు బిజినెస్ అనేది తప్పకుండా జరుగుతుంది న్యూ గా పెట్టిన వాళ్ళైనా గానీ జనవరి 1st కు చాలా మంది తీసుకుంటారు అన్నమాట నాకు తెలిసినంత వరకు 99.9% తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు బిజినెస్ అయితే డౌట్ లేకుండా జరుగుతుంది ఒకవేళ మీకు అట్లా డౌట్ ఉంటే కూడా మీ సర్కిల్ ను బట్టి కొంత మొత్తంలో తీసుకొచ్చుకోండి ఫస్ట్ టైం నెక్స్ట్ టైం మీకు ఎంత మంది అడుగుతున్నారు కస్టమర్లు ఎలా అనేది మీకు అర్థం అయిపోతుంది దాన్ని బట్టి మీరు న్యూ ఇయర్ శారీస్ తీసుకొచ్చుకోండి మీ బిజినెస్ అనేది కొంచెం డెవలప్ అవుతుంది ఫస్ట్ మెట్ ఎక్కినట్లు ఉంటుంది అలాగే మనకు అందరికీ కూడా తెలుగు వాళ్ళకు సాంప్రదాయంగా చేసుకునే పండుగ ఏదైనా ఉంది అంటే మనకు సంక్రాంతి సంక్రాంతి అనేది చాలా బాగా ఘనంగా చేసుకుంటాం తెలుగు వాళ్ళందరము కూడా ప్రతి ఒక్కరు 3 రోజులు పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు 3 రోజులు కూడా కొత్త బట్టలు వేసుకోవాలి అనే వాళ్ళు ఉంటారు మెయిన్లీ 2 రోజులన్నా ఖచ్చితంగా వేసుకుంటారు కనుమ భోగి పండుగ రోజు ఖచ్చితంగా వేసుకుంటారు అలాగే సంక్రాంతి రోజు వేసుకుంటారు కనుమ పండుగ రోజు వేసుకుంటారు 3 రోజులు కూడా చాలా బాగా కొత్త బట్టలు అందరూ ఇష్టంగా వేసుకుంటారు మంచి మంచి డిజైన్ శారీస్ కావాలనేసి చాలా మంది ఇష్టపడతారు మీకు ఎలాంటి డౌట్ ఉండదు అలాగే మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేసి ఫిబ్రవరి వచ్చేసరికి మనకు శివరాత్రి వస్తుంది శివరాత్రి కూడా మనం తెలుగు వాళ్ళం అందరం కూడా అమ్మవారికి బట్టలు పెట్టుకోవడం కానీ శివరాత్రి కొత్త చీర కట్టుకోవడం అనేది సహజంగా జరుగుతుంది అలాగే మళ్ళా నెక్స్ట్ మంత్ అంటే మనకు మార్చి ఏప్రిల్ వల్ల మళ్ళీ మనకు ఉగాది పండుగ ఉంటుంది ఉగాది అంటే తెలుగు సంవత్సరాది కాబట్టి ఆటోమేటిక్ గా కొత్త బట్టలు అనేవి ప్రతి ఒక్కరు కట్టుకుంటారు అలాగే శ్రీరామనవమి అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకు ప్రతి ఫెస్టివల్ 1 by 1 ఉన్నాయి కాబట్టి మీరు ఈ మూమెంట్ లో తీసుకొచ్చుకున్నారనుకోండి ఈ 4 మంత్స్ మీ బిజినెస్ అనేది నాకు తెలిసినంత వరకు 100% బాగా డెవలప్ అవుతుంది ఈ మూమెంట్ లో అయితే అదే మీరు మామూలుగా అన్ సీజన్ లో తెచ్చుకున్నారనుకోండి ఏప్రిల్ మే తర్వాత మీకు బిజినెస్ అనేది జరగదు కాబట్టి ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఆ మూమెంట్ లో తీసుకొచ్చుకున్నారంటే కొంచెము బెరుకుగా అనిపిస్తుంది బిజినెస్ డెవలప్ కాలేదంటే మన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయేమో అని కొంతమంది మనం సక్సెస్ కాలేమేమో బిజినెస్ లను కొంతమంది అప్పుడే మనకు రకరకాల లోన్లీనెస్ వచ్చేస్తుంది అనమాట మన నుంచి ఏమీ కాదేమో జీవితంలో ఏమి సాధించలేమేమో అని ఫీలింగ్స్ అయితే వచ్చేస్తాయి కాబట్టి అలాంటి ఆలోచనలు అంత దూరం పోకుండా ఉండాలి అంటే మీరు ఈ మంత్ లో కానీ నెక్స్ట్ మంత్ 1st లో కానీ బిజినెస్ అయితే శారీస్ బిజినెస్ మెయిన్లీ స్టార్ట్ చేసినారంటే 100% మీ బిజినెస్ డెవలప్ చేసుకోగలుగుతారు అలాగే మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ శారీస్ బిజినెస్ సంబంధించి క్వాలిటీ గురించి అయి ఉండొచ్చు రేట్ అయి ఉండొచ్చు మార్జిన్ అయి ఉండొచ్చు
లేదంటి మీరు ఎలాంటి టైప్ సారీస్ తీసుకోవాలి ఏ ఏరియాలో ఏ టైప్ సారీస్ తెచ్చుకుంటే బాగా సేల్ అవుతాయి ఇలాంటి అన్ని వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయండి అనితా రెడ్డి ఆఫీషియల్ ఛానల్లో ఒకసారి చూడండి మీరు మీకు దాదాపు 90% మీరు అనుకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయ్యే వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి అలాగే ఫస్ట్ టైం గనుక మీరు చూస్తున్నట్టయితే అనితా రెడ్డి ఆఫీషియల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ క్లిక్ చేసారంటే ఆల్ అని వస్తుంది ఆల్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది।